అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్య అంశాలు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నోటికొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ప్రధాని మోడీతో మాట కలిపిన సీఎం చంద్రబాబు గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న గ్లోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనడానికి గాంధీనగర్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. చేతిలో చెయ్యేసి సరదాగా మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన సీఎం ను అడిగి తెలుసుకున్నారు. విరాళాల చెక్కులను అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రకటించిన వరద సహాయం చెక్కులను చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల చొప్పున 2 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మెగాస్టార్ ను అభినందించారు. మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి 1 కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటుపై అక్కసు ఎందుకు? మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ పరిసరాలు ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. December 9 సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన అన్నారు. ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. దర్గాలు మసీదుల వద్దకు ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేసే ఒక మహిళ జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 0 FIR నమోదు చేసి కేసును నార్సింగి పిఎస్ కు బదిలీ చేశారు. రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు. తెలంగాణలో నూతన రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్ రేషన్ కార్డుల అప్లికేషన్లతో పాటు కొత్తగా మరో 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినీ నటి కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్. సినీ నటి కాదంబరి జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ నా కాళ్లు పట్టుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నా కాళ్లు పట్టుకున్నాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్ గా ఎంపిక మద్దతు కోరేందుకు తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. నేడు తను హత్య చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మెట్రోలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పర్యటనలో మెట్రో రైల్లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అహ్మదాబాద్ లోని సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుండి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రధానితో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య ఉన్నారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.